పిల్లలకు భక్తి నేర్పాలి తల్లి, పిల్లలకు భక్తి నేర్పాలి తండ్రి. దేవుని కృపను బట్టి నా పిల్లలను అలా బ్యాలెన్స్ చేయడానికి దేవుడు నాకు కృపనిచ్చాడు. కొంతమేర ఇంకా కలుసుకోవాలి వాళ్ళు, ఇంకా డెప్త్గా కలుసుకోవాలి దేవుణ్ణి. ఎదురు చూస్తున్నా, పూర్తిగా దేవునికి వాళ్ళు సరిగ్గా కనెక్ట్ అయ్యారంటే ఇక నాకు కూడా దొరకనంత డెప్త్లోకి వెళ్ళిపోతారు. ఆ శుభదినం కోసం ఎదురు చూస్తున్నా. ఇక నాకు దొరకటం కాదు, నన్ను లాక్కొని పోతారు. పద దేవునితో గడుపుదాం, పద అన్న, నా పద అన్న కాడికి తీసుకెళ్ళాల నా పిల్లల్ని దేవుడు. మా నాన్న వయసు 75 ఏళ్ళు పైన ఉంటాయి. చాలా తేలిగ్గా మాట్లాడవచ్చు నన్ను. ఆఖరి వాడిని, సంఖ్యలో 8వ వాడిని, పుట్టిన ఆయనకు పుట్టిన సంతానంలో 8వ వాడిని. అస్సలు లెక్క చేయాల్సిన అవసరం లేదు. కానీ దేవునికి నేను కనెక్ట్ అయిన విధానాన్ని ఆయన చూశాడు. దేవునికి నేను కనెక్ట్ అయిన విధానాన్ని చూసి అరే తురి అనే భాష కూడా మానేశాడు. అరే అంటమే మానేశాడు నన్ను. పాస్టర్ గారు అని గౌరవించి మాట్లాడేవాడు. అంతేకాదండి, నన్ను రోజు పిలిచి పాస్టర్ గారు ప్రార్థన చేయ అనేవాడు. చేతులుంచి నాన్న మీద ప్రార్థన చేశాను నేను. మా నాన్న మీద చేతులుంచి ప్రార్థన చేశాను. పసిబిడ్డలాగా తల ఉంచుకొని ప్రార్థన చేయించుకున్నాడు. అంటే ఎందుకని ఆయన నన్ను అరే రే బాయ్ రారా అని ఎందుకు అనలేకపోయాడు? ఆ మాట ఆయన పలకకుండా ఆయన్ని అడ్డగించేది ఏదో ఆయన కనపడింది. ఇక ఆ మనిషి నన్ను తృణీకరించలేకపోయాడు, గౌరవించడం మొదలుపెట్టాడు. గౌరవం అనేది మనం చెప్పి తెచ్చుకునేది కాదు. దేవుడితో మనం కరెక్ట్గా నడిస్తే ఆటోమేటిక్ ఎదుటి వాళ్ళకి ఆ గౌరవం అదే వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. నా పిల్లల్ని కూడా నేను అదే, నా బిడ్డల్ని అదే ఎదురు చూస్తున్నాను నేను. నా పిల్లలు దేవునికి కనెక్ట్ అవ్వాలి. ఎంతగా అంటే నన్ను కూడా మించిపోయేంతగా. నాకంటే ఎక్కువగా ఆయన సన్నిధిని ప్రేమించాలి, ఆయన పాదాలను ప్రేమించాలి, ఆయన సహచర్యాన్ని ప్రేమించాలి. ఈ లోకంలో అన్నిటికంటే కూడా అమూల్యమైనవి ఆయన పాదాలు.